ఆ ఆవేశం స్టార్ బండి సంజయ్ కేసీఆర్ ఇక నీతో యుద్ధమే యుద్ధం చెయ్యి అయ్యా యుద్ధం చేయు దేనికి చేస్తావు జనాలను ఎవరైతే పీక తింటున్నారో వాళ్ళపై ఉద్య చేయి లేదు అంటే జనాలకు రావాల్సిన పథకాలు వస్తాయో దాని మీద యుద్ధం చేయి లేదు అంటే నువ్వు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో నువ్వు అప్పుడు కార్లు వాళ్ళకి కార్లు బండ్లు పోయిన వాళ్ళకి బండ్లు కొనిస్తావు కదా దాని మీద యుద్ధం చేయు ఆవేశమైన ప్రసంగాలు కాదు న్యాయం జరిగే ప్రసంగాలు చేయి మీరు మీరు రాజకీయాలు ఏదో పేరుకి పైకి యుద్ధం చేస్తా లోపల కలిసి ఉంటా అంటే కాదు లేని జనాలకు వచ్చేలా చేయండి మీ మీ నిధుల నుంచి లేని ప్రజలకు ఏదో ఒకటి సహాయం చేయండి అదొద్దు నేను వీడి మీద చేస్తాను వీడు వాడి మీద చేస్తాను వాడు వీడి మీద చేస్తారు వీళ్ళు వీళ్ళే తిట్టుకోవడం తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు దేశాన్ని ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఆ నోట్ల రద్దు అప్పుడు వీళ్ళు వీళ్ళ ఆయాంలోనే కదా నోట్ల రద్దు రద్దు చేసినప్పుడు చుక్కలు చూపించిన సామాన్యానికి ఇక బల్షున్నా కొడుకులు అయితే అప్పటిదాకా బ్లాక్ మనీ దాసుకున్న ఎవరైతే డబ్బులు ఉన్నాయో అంతా వైట్ మనీ చేసుకున్నారు గుజరాత్లో అయితే ఆ నోట్లే బయటికి రాలే రెండు వేల నోట్లు అక్కడ కార్పొరేటర్ దగ్గర రెండు వేల నోట్లు బయటపడ్డాయి మరి ఇది బీజేపీ అవినీతి లేని పాలన అనమాట బీజేపీ బీజేపీ అవి లే అవినీతి లేని పాలన ఇట్లా ఉంటుంది అయ్యా బండి సంజయ్ అర్థమైంది కదా లేనోళ్లకు సహాయం చేయండి దాని మీద యుద్ధం చేయండి ఆకలి చావుల మీద యుద్ధం చేయండి రైతులకు కావాల్సిన రుణాలు మాఫీ దాని మీద యుద్ధం చేయండి ఉచిత వైద్యం ఉచిత విద్య దాని మీద యుద్ధం చేయండి అవోద్దిలేసి కేసీఆర్ నీ మీద యుద్ధం చేస్తా నీ కోట మీద యుద్ధం చేస్తా నీ కొడుకుతో యుద్ధం చేస్తా నీ అయ్యతో యుద్ధం చేస్తా ఎందుకే